సంపదల ప్లాట్ ప్రాజెక్ట్ అట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాదరణ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే స్పష్టమైంది అయితే ఎన్నికల అనంతరం రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు సగానికి పైగా అధికార తెలుగుదేశం పార్టీలోకి జంపయ్యారు దీంతో అక్కడ వైసీపీకి ప్రజాబలం ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికలకు నాయకత్వ లోపం స్పష్టంగా కనపడింది దీంతో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న ఆళ్లగడ్డ సీనియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి రాగానే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి అక్కడ వైసీపీ బలాన్ని నిరూపించారు జగన్ ఇక తాజాగా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ తరపున సీటు హామీ రాకపోవడంతో నంద్యాల సీనియర్ నేత మోహన్ రెడ్డి వైసీపీలోకి వస్తానడంతో జగన్ సాధారణంగా ఆహ్వానించి కర్నూలులో సంచలన రాజకీయానికి తెరలేపారు ఇక కర్నూలులో వైసీపీ అధినేత జగన్ కొత్త వ్యూహం రచించారు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కోట్ల రెడ్డి ఎంతో బలమైన నేత అయితే గతంలో కోట్ల కుటుంబం వైసీపీలోకి వస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అంతేకాదు కర్నూలులో రాజకీయాల్లో ఎంతో కీలకమైన కోట్ల కుటుంబంలో ఎవరికి ఎక్కడ సీటు కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికకు ముందే కోట్ల కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు జగన్ సన్నాహాలు ముమ్మరం చేశారని సమాచారం ఇదే గనక జరిగితే కర్నూలులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం తథ్యం అనడంలో ఏమాత్రం సందేహం లేదు విపరీతమైన ప్రజాదరణ కలిగిన కోట్ల కుటుంబం వైసీపీలోకి అడుగుపెట్టిన మరుక్షణమే అక్కడ టీడీపీ మనగూడ గల్లంతే అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి